నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రంజుగా సాగుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ఓ ఇంపార్టెంట్ విషయాన్ని గమనించారా? తెలుగుదేశం ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. తాను పోటీ చేస్తున్న మంగళగిరిలో తప్ప బయట కాలు పెట్టడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి పరిణితి సంపాదించిన ఈ ఎన్నికల్లో పరిమితి పాత్ర వహించడం ఆసక్తిగా మారింది. అయితే లోకేష్ రాష్ట్రమంతా తిరగకపోవడం వెనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కారణం కావడం ఇక్కడ విశేషం. యువకళం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి రాజకీయ పరిణితి సాధించిన నారా లోకేష్ తీరా ఎన్నికల సమయంలో అదృశ్యమయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో గాని, కూటమి ప్రచార సభల్లో గాని, అడ్వర్టైజ్మెంట్లలో గాని, మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో గాని లోకేష్ కనిపించలేదు. స్వయానా చంద్రబాబు రాజకీయ వారసుడు, మంత్రిగా పనిచేసిన నాయకుడు, టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా కూడా అయిన లోకేష్ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడం లేదనే చర్చ ప్రారంభమైంది. తాను పోటీ చేస్తున్న మంగళగిరిలో తప్ప లోకేష్ ఎక్కడా కనిపించడం లేదు. చివరికి తన తండ్రి పోటీ చేస్తున్న కుప్పల్లో కానీ, మామ పోటీ చేస్తున్న హిందూపురంలో కానీ హడావిడి చేయడం లేదు. లోకేష్ భార్య బ్రాహ్మణి అయినా అప్పుడప్పుడు ప్రచారంలో కనిపిస్తున్నారు, కానీ లోకేష్ మాత్రం ఫుల్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆరా తీస్తే చాలా ఆసక్తికరమైన కారణాలు బయటపడుతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. చంద్రబాబు తర్వాత ఈ కూటమికి ముఖ్య నాయకుడు, ప్రధాన ఆకర్షణ హీరో పవన్ కళ్యాణ్. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో పవన్ నెంబర్ 2గా ఉంటారనే సంకేతాలు ఇస్తున్నారు. పవన్ వల్ల కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి కలిసి వస్తాయని, ఆయన అభిమానులు కూడా కూటమి వైపే ఉంటారని చంద్రబాబు నమ్ముతున్నారు. ఒకవేళ లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే అటెన్షన్ అంతా లోకేష్ పై ఉంటుంది. సహజంగానే క్యాడర్ ఆయన చుట్టూ ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా కావద్దని చంద్రబాబు భావిస్తున్నారు. తన తర్వాత పవన్ కళ్యాణే పెద్ద నాయకుడిగా కనిపించాలి అని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉండడం వల్లనే లోకేష్ లో ప్రొఫైల్లో ఉండడానికి కారణమని చెప్తున్నారు. ఇక రెండో కారణం ప్రధానమంత్రి మోదీ. కూటమి ప్రచార సభల్లో మోదీ, ఇతర బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు. మోదీ ఎక్కడికి పోయినా కుటుంబ రాజకీయాలపై విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో బాపు ఆర్ బేటా అంటూ కేసీఆర్, కేటీఆర్లను విమర్శించారు. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కుటుంబ పాలనతోనే అవినీతి జరుగుతుందనే మాటలు మోదీ మాట్లాడుతుంటే, మరోవైపు కూటమి నుంచి చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ప్రముఖంగా కనిపించడం ప్రతికూల సంకేతాలు ఇస్తుందని భావించారు. అందుకే లోకేష్ కు ప్రధాన పాత్ర ఇవ్వలేదని చెప్తున్నారు. ఇక మూడో కారణం తెలంగాణ అనుభవం. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తారని చాలా కాలంగా ఊహాగానాలు నడిచాయి. ఎన్నికల ముందైతే బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేసి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని ప్రచారం జరిగింది. తాము కేసీఆర్ ముఖం చూసి ఓటేస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా అనే భావన కూడా ప్రజల్లో ఏర్పడింది అంటున్నారు. బీఆర్ఎస్ ఓటమికి అది కూడా ఓ కారణంగా చెప్తున్నారు. లోకేష్ ఎన్నికల ప్రచారంలో ప్రముఖంగా కనిపిస్తే ఆంధ్రాలో కూడా అలాంటి ప్రచారమే జరిగే ప్రమాదం ఉంది. చంద్రబాబుకున్నంత జనాదరణ లోకేష్ కు ఇప్పుడే రాలేదు. చంద్రబాబు ఓట్లు వేయించుకుని తర్వాత లోకేష్ ను సీఎం చేస్తారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తే అది మొదటికే మోసం వస్తుంది. తాను ఆరోగ్యంగా ఉన్నారని, తానే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని, ఎట్టి పరిస్థితుల్లోనూ లోకేష్ కు పగ్గాలు అప్పగించేది లేదని చంద్రబాబు ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అందుకే లోకేష్ ను పరిమితం చేశారని టాక్. ఇక నాలుగో రీజన్, ఎమ్మెల్యేగా గెలవడం లోకేష్ కు చాలా ముఖ్యం. గత ఎన్నికల్లో మంత్రిగా ఉండి కూడా లోకేష్ మంగళగిరిలో ఓడిపోయారు. ఈసారి మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్సీగా పదవి కాలం కూడా త్వరలోనే ముగిసిపోతుంది. ఎమ్మెల్యేగా ఓడిపోతే చట్టసభలో ప్రవేశించే అవకాశం ఉండదు. పైగా రెండోసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే అది లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరం. అందుకే సమయమంతా మంగళగిరికి కేటాయిస్తున్నారు, గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తిరక్కున్న లోకేష్ తెలుగుదేశంలో నెంబర్ 2 నాయకుడు అనే విషయంలో ఎలాంటి వివాదం లేదు. కూటమి అధికారంలోకి వస్తే తప్ప లోకేష్ మంత్రి అవుతారని కూడా చెప్తున్నారు. లోకేష్ తగ్గి ఉండడం ఆయనకు, ఆయన పార్టీకి కూడా మేలు చేసే అంశంగానే అభిమానులు భావిస్తున్నారు.